ఆంధ్రప్రదేశ్ వజ్రాయుధంగా మారాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం బీఆర్ఎస్ యువనాయకులు కందాటి రజనీకాంత్ అన్నారు. నాటి నుంచి నేటి వరకు హిందూ ముస్లింల ఐక్యత భారతదేశం ఔన్నత్యమని ఆయన కీర్తించారు. రంజాన్ పర్వదినం నాడు ముస్లిం సోదరులను సత్కరించడం తన అదృష్టమని తెలిపారు. అల్లా కృప రాష్ట్ర ప్రజలకు ఉండాలని రంజాన్ ఉపవాస దీక్షలు ముగించి ప్రపంచ శాంతి కోసం ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారని తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షను విరమించుకొని పండుగ జరుపుకుంటున్న తమని సత్కరించిన బీఆర్ఎస్ యువనాయకులు కందాటి రజనీకాంత్ కు ముస్లిం సోదరులు అభినందనలను తెలిపారు. దేశంలోని హిందూ ముస్లిం ప్రజలందరికీ అల్లా దీవెనలు ఉండాలని ముస్లిం సోదరుడు నజీర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నాయుడుపేటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో వారు మీడియాతో మాట్లాడారు. రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మా మిత్రుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ యొక్క సహకారంతో ఆయన యొక్క ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీని బలోపేతం చేసేదానికి ఒక బీజం వేసిన వ్యక్తి మా తమ్ముడు రజనీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పవిత్రమైన రంజాన్ మాసంలో మేము ఉపవాసాలు ఉండి భగవంతుని యొక్క దీక్షలో ఉండి ఈ రోజులు దీక్ష విరమించుకొని ఈరోజు మా పండగని మేము చేసుకున్నాం. ఈ సందర్భంలో ఆయన మాకు సన్మానించే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకి మేముగ్గురం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉండాలని చెప్పి అల్లా మమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి జర్నలిస్టులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. జై భారత్, జై ఇండియా, జై భారత్, జై ఇండియా. ముందుగా ముస్లిం సోదరులకు సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. అల్లా ఈ నియోజకవర్గ ప్రజలను, రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను కూడా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము. నేను మొన్న గురువారం బీఆర్ఎస్ పార్టీలో తోట చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో చేరడం జరిగింది. నా మొట్టమొదటి ప్రెస్ మీట్ని రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అల్లా దేవి వల్ల సూళ్ళూరుపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. పార్టీని సూళ్ళూరుపేట నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసి మరింత ముందుకు తీసుకెళ్తామని, ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎప్పటికప్పుడు లాడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో 2024 ఎన్నికల్లో మనము మన ఆంధ్ర రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి గెలిపించుకుంటే ఈ దళిత బంధు, నెక్స్ట్ రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు అన్నీ కూడా చేస్తారు. ఇవాళ తెలంగాణని బంగారు తెలంగాణ చేసిన కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రాన్ని కూడా వజ్ర ఆంధ్రప్రదేశ్గా చేస్తారని, ప్రజలు గుర్తిస్తారని కూడా ఇప్పటికే చాలా స్పందన వస్తుంది. అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లి సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని ప్రజలందరితో అమేకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలందరినీ కలుపుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులకు సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామరస్యానికి, సహృదయానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీకే రంజాన్ పండుగ. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. మీ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మంచుకంటి రామస్వామి. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.